మంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఈసీ విధుల నుంచి తొలగించింది. వైసీపీ సర్కారుకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ డీజీ ర్యాంక్ ఐపీఎస్ ఆంజనేయ పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా వారిద్దరికీ షాక్ ఇచ్చింది. ఎన్నికల విధుల నుంచి తొలగించింది. తక్షణం సిపిని విధుల నుంచి రిలీవ్ చేయాలని, ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా విధుల నుంచి రిలీవ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అనేకసార్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేసి ఉన్నాయి, వారు అధికార పార్టీకి అంటకాగుతున్నారు అంటూ పలు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యమంత్రి మీద దాడి విషయంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇదంతా డ్రామా అంటూ ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారుల మీద బదిలీవేట పడింది. డీజీపీ సిఎస్ మీద కూడా బదిలీవేట పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఇంతకుముందే ప్రకటించారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భానుప్రకాష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత అప్పసాని రాజేష్, అనలిస్ట్. అందరికీ నమస్కారం. డిబేట్లోకి వెళ్లే ముందు ఇన్పుట్స్ తీసుకుందాం. మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ని అడిగి, రమేష్ ఏంటి ఇద్దరు ఐపీఎస్లు సీనియర్ ఐపీఎస్ల మీద వేటు, దీన్ని ఎలా చూడాలి? అంటే గతంలో వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే తాజాగా వాళ్ళ పనితీరు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం మా ముఖ్యమైన అంశం ఏంటంటే, మూర్తి గారు గతంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయవాడలో స్పష్టంగా చెప్పాడు, ఇక్కడ అధికారుల తీరు సరిగా లేదు, మేము వచ్చేటప్పటికి అంటే ఎన్నికల కోడ్ వచ్చేటప్పటికి మీ పనితీరు బాగా లేకపోతే మేము మిమ్మల్ని మార్చాల్సి వస్తుందని చెప్పేసి గతంలోనే చాలా స్పష్టమైన హెచ్చరికలు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఆ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసిన తర్వాత, అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ అధికారుల పనితీరు మారలేదు. అప్పటికే వీళ్ళ పైన కోడ్ రాకముందు వచ్చిన తర్వాత కూడా విపక్షాలు వీళ్ళ పైన ఫిర్యాదులు చేశాయి. ఆ ఫిర్యాదులన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం తనకున్న వివిధ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి ఇచ్చిన నివేదిక కావచ్చు, వీటన్నింటినీ కూడా పరిశీలించి వీళ్ళ పైన వచ్చిన ఆరోపణల్లోకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనడంతో పాటు వీళ్ళ పనితీరులో ఏమాత్రం మార్పు లేదు, ఇప్పటికీ కూడా అధికార పార్టీ తోటి అంత కాగుతున్నారు అని నిర్ధారించుకొని వేటు వేసింది. ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇటీవల విజయవాడలో ముఖ్యమంత్రి పైన దాడికి సంబంధించి కానీ అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. భద్రతా వైఫల్యం కనిపించినప్పుడు ముందుగా ఆ భద్రతా వైఫల్యానికి కారకుల పైన వేటు వేయాలి. అలా ఆ కారకుల పైన వేటు వేయటం అనే అంశం తీసి పక్కన పెడితే ఆ దర్యాప్తు ముఖ్యమంత్రి పైన దాడికి సంబంధించిన దర్యాప్తులో కూడా పక్షపాత ధోరణితో అసలు రాయే లేదనంటే రాయితో దాడి అనే దానికి సంబంధించి పోలీసులు ఒక కుక్రప్ స్టోరీ అల్లటము, వీటన్నిటిని కూడా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం బెజవాడ సిపితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ పైన కూడా వేటు వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరే బదిలీ వీళ్ళిద్దరిని కూడా తక్షణం బాధ్యతల నుంచి వాళ్ళ కింద అధికారులకు బాధ్యత అప్పచెప్పి తప్పుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో పాటు రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా కూడా వీళ్ళ స్థానాల్లో కొత్త వారిని నియామకానికి సంబంధించిన పేర్లు పంపమని చెప్తూ చాలా స్పష్టంగా కొత్తగా పంపే ప్రతిపాదిత పేర్లు ఎవరైతే ఉన్నాయో ఆ అధికారులకు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళ పనితీరుకి సంబంధించిన నివేదికలు విజిలెన్స్ క్లియరెన్సులు కూడా పంపాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేయడం బట్టి చూస్తా ఉంటే ఈ కొత్తగా ఎవరైతే పేర్లు పంపుతారో వాళ్ళల్లో కూడా గతంలో మార్పులు చేసినప్పుడు కొందరు మార్పుల పైన కొన్ని అభియోగాలు వచ్చినాయి. సో వాటికి కూడా అవకాశం లేకుండా గత 5 ఏళ్ల కాల పరిమితికి సంబంధించిన విజిలెన్స్ నివేదికలు కూడా కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఏపీలో
అధికారుల పైన ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ పనితీరులో మార్పు రావటం లేని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ మరికొంత ఎక్కువ ఫోకస్ ని ఏపీ పైన పెట్టినట్టు ఈ బదిలీల ద్వారా, అదేవిధంగా కొత్త నియామకాలకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను కానీ పరిశీలిస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ రమేష్. యా శ్రీకాంత్, పెద్ద షాక్. మూర్తి గారు, ఇద్దరు కీలకమైన అధికారులు, సీనియర్ ఐపీఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా గారు, ఇద్దరిని తక్షణ విధుల నుంచి తొలగించింది. రేపు మధ్యాహ్నంలోగా ప్రతిపాదిస్తూ మూడు పేర్లు పంపమని చెప్పింది లిస్టు. సో దీన్ని ఎలా చూస్తారు? మీరైతే డీజీసీఎస్ని కూడా మార్చమంటున్నారు, బృందేశ్వర్ గారు లేఖలే రాస్తున్నారు. మూర్తి గారు మీకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం. మీరు షాక్ అంటున్నారు, మేము ఇంకా చాలా ఆలస్యం ఉందని మేము భావిస్తున్నాం మూర్తి గారు. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ప్రశ్నించే వాళ్ళు కానీ పోరాడేటటువంటి నాయకులు కానీ అందరినీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలని కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, ఇట్లాంటివన్నీ జోబు సంస్థల్లాగా మార్చుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంత దారుణంగా వాడుకున్నటువంటి ప్రభుత్వం నా తెలిసి ఈ రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉండదనేది మా అందరి అభిప్రాయం. మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది మీద ఎట్లాంటి అక్రమ కేసులు పెడుతూ వచ్చారు, ఎట్లా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు. ఆఖరికి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమ అరెస్ట్ చేసి 53 రోజుల పాటు ఎట్లా జైల్లో దొంగ కేసులు పెట్టి ఆఖరికి దానికి సంబంధించిన తగిన సాక్ష్యాధారాలు కూడా సబ్మిట్ చేయలేని స్థితిలో ఉండేటటువంటి కేసులు పెట్టుకోవడం ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అంటే ఈరోజు మేము ఎప్పుడెప్పుడు ఇంకా డీజీపీని సిఎస్ని కూడా ఎందుకు మార్చలేదనేది మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది వైఎస్ఆర్సిపి కార్యకర్త లాగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో ఈరోజు చూస్తే గంగిరెడ్డి అని చెప్పే ఒక సిఐని ఈరోజు అటాచ్ హెడ్ క్వార్టర్కి అటాచ్ చేస్తూ వచ్చింది. ఆయన చేసిన యువగళం పాదయాత్ర దగ్గర ఆయన చేసినటువంటి పని అట్లాగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా ఇది చేయాలని చెప్పనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేశారు. మళ్ళీ తర్వాత రెగ్యులర్ సిఐ నుంచి ఎస్బీకి మా సిఐగా మారిస్తే కంప్లీట్ ఎవరెవరు ఎక్కడ ఏ బూతుల్లో టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది, అక్కడ నాయకులు ఎవరు, ఏంటనే సమాచారం తీసుకోవటం, ఎవరన్నా మారాలనుకుంటున్నారా పార్టీ వైఎస్ఆర్సిపి నుంచి అట్లాంటి వాళ్ళ సమాచారం తీసుకోవటం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళని బెదిరించడం, స్టేషన్కు పిలిపించి వాళ్ళకి చెప్పి ప్రైవేటు ప్లేసుల్లో వాళ్ళని బెదిరించే విధంగా చేయటం, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మేము వాటి మీద కూడా అన్ని కంప్లైంట్లు పెట్టుకుంటూ వచ్చాం. వస్తే ఇప్పటికీ ఈ రోజుకి ఆయన్ని తీసేయమని చెప్పనేసి చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా ఎస్బీలో మీరు కరెక్ట్గా ఆయన ఎస్పీ జాషువా గారు ఉన్నప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ ఇంకా 2 గంటల్లో వస్తుందనగా 14 మంది కుప్పం నియోజకవర్గం సంబంధించి 14 ఎస్బీ కానిస్టేబుల్స్ ని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరులు అని చెప్పనేసి వాళ్ళని ఒక్కసారిగా ఒకే ఇదిగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మాకు ఇక్కడ ఇప్పుడు రామకుప్పం ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో. అతను ఏ విధంగా చేస్తున్నాడంటే టీడీపీ స్ట్రాంగ్ బూత్లు ఏమున్నాయో చూసుకోవటం, అక్కడ ముఖ్యమైన నాయకులు ఎవరున్నారు చుట్టం, వాళ్ళ మీద ఏదో ఒకటి కేసులు బనాయించాలని ప్రయత్నం చేయటం, వాళ్ళని ఇళ్ళకెళ్ళి ఈరోజు కూడా మనకి ఎస్టీ తాండాస్ ఉంటాయి అక్కడ కొంచెం నాయకులుగా ఉండేవాళ్ళు లేకపోతే 50 ఓట్లు 100 ఓట్లు ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి సోదాలు చేసి మీ దగ్గర నాటు తుపాకులు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పనేసి భయభ్రాంతులకు గురి చేయటం, అదేమంటే స్టేషన్కి పిలిపించి పిల్లలు ఎవరన్నా యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళని స్టేషన్కి పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళని భయపెట్టడం, ఇట్లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా కూడా చాలామంది వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా తగు చర్యలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇంటెలిజెన్స్కి సంబంధించి మోడీ గారి సభ అప్పుడు మీరు చూసుంటారు ఏ విధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ ఉండేటటువంటి ఎస్పీ కానీ ఐజీ కానీ వీళ్ళు ఏ విధంగా మోడీ గారి సభలో బారికేడ్లు నెట్టుకొని మరి మా మెయిన్ మీటింగ్ ద ప్లేస్ దగ్గరకు వచ్చేటటువంటి విధంగా కంట్రోల్ కోట్ చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి. అంటే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి
అట్లాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇంకో ప్రధాన పార్టీకి సంబంధించిన రెండు రాష్ట్ర అధ్యక్షులు, చాలా హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి నాయకులు ఉన్న సభకే ఆ విధంగా పోలీసు వాళ్ళు కావాలని, ఆ సభను ఫెయిల్యూర్ చేయాలి, కంట్రోల్ లేకుండా చేయాలని చెప్పేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. అట్లాగే ఈరోజు ఈ వ్యవస్థల్ని వాడి ఎక్కడెక్కడ ఎవరిని ఏ విధంగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం మొత్తం తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసి వాళ్ళందరినీ నాయకులను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి, భయపడే పరిస్థితి కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హై డ్రామా అంటే అప్పుడు కనుక కోడి కత్తి డ్రామా తీసినట్టు ఇప్పుడు గులకరాయి డ్రామా తీశారు. ఆయన ముఖ్యమంత్రి గారికి రాయేసి ఇది చేసేటువంటి పరిస్థితి ఉంటే పవర్ పోవటం కానీ ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కావాలని ఒక డ్రామాకు తెరలేపటం కోసం సహకరించారు అనేది ఈసీ నమ్మి ఉంటుందని చెప్పనేసి మేము భావిస్తున్నాం. దానికోసమే ఈరోజు అంతకుముందు చేసిన వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ ఇవన్నీ చూసి వాటిని మీద చర్యలు తీసుకున్నారని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, 100% ఈ ప్రభుత్వంలో నియమింపబడినటువంటి డీజీపీ గారిని అట్లాగే సిఎస్ గారిని కూడా మార్చి వ్యవస్థలన్నీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కూడా సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము చెప్తా ఉన్నాం. 100% సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మా పార్టీ తరఫున ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఎన్నికలు సజావుగా జరిగేదానికి ప్రజలు ఈరోజు సిద్ధపడున్నారు. అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అక్కసుతోటి వాళ్ళకున్న అధికారాన్ని ఇంకా కూడా వాళ్ళు వాళ్ళ మాటలు వినేటటువంటి అధికారులను పెట్టుకొని ఇంకా రాజకీయం చేయాలని చెప్పనేసి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి అటువంటి వారిని అందరినీ మార్చి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు ఓటు వేసుకునేటటువంటి వాతావరణం కల్పించాలని మేము తెలుగుదేశం పార్టీతో డిమాండ్ చేస్తున్నాం. మూర్తన మీకు పేరంటి పెద్దలందరికీ నమస్కారాలు. చేసుకున్నోడికి చేసుకున్నంత ఎవరు చేయమన్నారన్నా? నీ పని నువ్వు చేసుకోకుండా, ప్రజల కోసం పని చేయకుండా, నీకు ఇచ్చిన డ్యూటీలు చేసుకో చేయమని చెప్తే చేసుకోకుండా అధికార పార్టీ సర్వీస్ చేస్తే ఇదే వచ్చేది నీకు గిఫ్ట్. అధికార పార్టీకి సర్వీస్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఇండియన్ పోలీస్ సర్వీస్ అనుకున్నారా, పొలిటికల్ సర్వీస్ అనుకున్నారా? అందుకనే చేసుకున్నోడికి చేసుకున్నంత అని చెప్పాం. వీళ్ళే కాదు ఇంకా చాలా మంది, అంటే ఇప్పటికే దాదాపు 7 ఐపీఎస్ అధికారుల మీద, 20 కలిపి ఒక ఇద్దరు అంటే దాదాపు 9 ఐపీఎస్ అధికారులు, 4 ఐఏఎస్ అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళకి సర్వీస్ లో ఒక బ్లాక్ మార్క్ కూడా అవుతుంది అన్న, వీళ్ళ సర్వీస్ రికార్డులో ఇవన్నీ ఒక బ్లాక్ మార్క్ కూడా అవుతుంది. కానీ ఎందుకో తెలిసి కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళన్నా వీళ్ళు చూసి నేర్చుకోండి అని చెప్పి మీ ద్వారా చెప్తున్నారు. చాలా గౌరవం నాకు ఇండియన్ పోలీస్ సర్వీస్ అన్నా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అన్నా, కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో? మిగతా ఏ రాష్ట్రంలో లేదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇంత చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ మాత్రం ఇంత గట్టిగా చర్యలు తీసుకుంటుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో లేదా బీజేపీలో కంప్లైంట్ చేసినంత మాత్రం నాకు కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే వారి మీద చర్యలు తీసుకోలేదన్నా. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతే ఇలాంటి చర్యలకు వాళ్ళు పాల్పడతారు. అంటే వాళ్ళ దగ్గర డీటెయిల్ రిపోర్ట్ వచ్చింది, వీళ్ళు అధికార పార్టీకి సర్వీస్ చేశారు, వీళ్ళు కానీ ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగవు కాబట్టి వీళ్ళిద్దరిని మార్చారు. ఇంతకుముందు శ్రీకాంత్ అని చెప్పినట్టు వీళ్ళకన్నా ఇంకా పైన ఉన్నారు కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీరి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది దిగువ స్థాయి అధికారులు అంటే డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు ఇంతకుముందు చెప్పారు చూడండి, రామకుప్పంలో ఎక్కడ బెదిరిస్తున్నారు. ఎస్, జరుగుతున్నాయి, ఇంకా అట్లాంటివి జరుగుతున్నాయి. ఇంక ఎన్నికల సంఘం ఇంత కొరడా జులిపించినా వీళ్ళకి భయం లేదంటే ఎక్కడో మళ్ళా ప్రభుత్వం వస్తుంది మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంది. ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు, మిమ్మల్ని కాపాడే నాదుడే ఉండడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇప్పటికైనా సరే ఇంకొక 20 రోజులు 15 రోజులు ఉంది, మీరు మీ విధులను నిర్వహించండి, అధికార పార్టీకి తొత్తులుగా ఉండొద్దండి, ప్రజల పక్షాన నిలబడండి, అధికార పక్షాన కాకుండా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారం కోరుకుంటా ఉంది. ఈరోజు కూడా మేము రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా 2-3 కంప్లైంట్స్ మేము తీసుకుపోయాము. ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా కొందరు అధికారులు అంటే ఎలా ఎంత తెలివైన అయిపోయినారంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వేయించుకున్నారు. అంటే అసలు బాస్ మారాలి, డీజీపీ మారితే తప్ప
ఈ న్యాయం జరగదు. వారికి అనుకూలమైనటువంటి డిపార్ట్మెంట్ లో అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత వేరే డిపార్ట్మెంట్ కి పోస్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక దాంట్లో కూడా ఒక లూప్ హోల్ తీసుకొని ఆ లూప్ హోల్ వెతుక్కొని పైన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వారి చేతులు ఉండరు కాబట్టి ఇంకా వాళ్ళ అనుకూల ఆఫీసర్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, దాంట్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వాళ్ళందరినీ తీసే ప్రక్రియ కూడా ఇంకా 2-3 రోజుల్లో మేము కూడా సీరియస్ గా తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత రాజేష్ మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ రాజేష్ గారు. ముందుగా ప్యానల్లో ఉన్న శ్రీకాంత్ గారు, అలాగే భాను గారికి, టీవీ 5 వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. మూర్తి గారు, ఈరోజు ఇద్దరు కీలక అధికారులని ఎన్నికల విధుల నుంచి, అట్లాగే వాళ్ళ విధుల నుంచి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారిని, అలాగే విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, వాళ్ళిద్దరిని తప్పిస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం 100కి 100 పాళ్లు ఆహ్వానించదగ్గది. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కీలక స్థాయిలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు చాలా మంది కూడా, మేము ప్రభుత్వ ఉద్యోగులము, సమాజం నుంచి ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాకు జీతాలు వస్తున్నాయనే అంశాన్ని మర్చిపోయారు. వైసీపీ పార్టీ జేబు సంస్థలుగా జేబుల నుంచి వాళ్ళకి ఏదో జీతాలు వస్తున్నట్టుగా, వైసీపీ సేవకులుగా మారితే చాలు అని చెప్పని వ్యవహారశాలు కనపరుస్తున్న చాలా మంది అధికారులు ఉన్నారు. ఒక రకంగా ఇదే సీతారామాంజలి గారిని బహుశా సంవత్సరం పైన అయి ఉంటుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నేను నా మిత్రుడు సంభాషించుకున్న అంశాలని సీతారామాంజలి గారు నాకు మెసేజ్ రూపంలో కన్వే చేసి నువ్వు ఈ విధంగా సీఎం గారి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పని నన్ను హెచ్చరించారు అని చెప్పని ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సమాజానికి తెలియజేశారో ఆ రోజే సీతారామాంజలి గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండాల్సింది. కానీ ప్రభుత్వం తనకిష్టడైన అధికారి కాబట్టి, ప్రభుత్వానికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఇప్పటిదాకా ఉపేక్షిస్తూ వచ్చారు. అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే అధికారం ఇతనికి ఎవరిచ్చారండి? నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు ఇలాంటి అధికారులు గంగలో కలిపేశారు. కాబట్టి కనీసం ఎన్నికల సందర్భంగానైనా సరే పరిదాటి ప్రవర్తిస్తున్న ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన గులకరాయి అది దాడి జరిగిందా లేదనేది ఇప్పటికీ అగమగోచరంగానే ఉంది, సరైన నిర్ధారణ లేదు. కానీ ఒక దాడి జరిగినట్టుగా, ఆ దాడిలో కొంతమంది అక్యూజ్డ్లు ఉన్నట్టుగా, మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని సాక్షి దానికి గోబెల్స్ ప్రచారంగా వాడుకుంటానికి ఆస్కారం కలిగించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడం ప్రతిపక్ష పార్టీని బాధ్యులుగా చేస్తా. ప్రతిపక్ష నాయకుడు లోకేష్ గారిని వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్న తీరు చూస్తూ కూడా దానికి సహకరిస్తున్న ఇటువంటి అధికారులని ఒక్క క్షణం కూడా ఆ పదంలో కొనసాగనివ్వడానికి వీల్లేదు. చాలా వివాదాస్పదమైన వ్యవహారశీలు కనపరుస్తున్నారు ఈ అధికారులు ఇద్దరు కూడా. ముఖ్యంగా వీళ్ళు ఇంతటి అధికార దుర్యోగానికి పాల్పడుతుంటే కూడా చూస్తూ ఉపేక్షిస్తున్న చీఫ్ సెక్రటరీని, డీజీపీని కూడా తక్షణం ఒక క్షణం కూడా పదవులు ఉండకుండా తప్పించాలండి. ఏప్రిల్ 1 ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ దగ్గర చీఫ్ సెక్రటరీ సృష్టించిన హంగామా చూసాం. అధికార పార్టీ నాయకులకి దాన్ని ఒక ప్రచారాసనంగా మలుచుకోవడానికి ఆస్కారం కలిగించే విధంగా ఆయన వ్యవహరించిన తీరు, అధికార పార్టీ పొలిటికల్ ఎజెండా అమల్లో భాగంగా ప్రజల్లో ఎమోషనల్ గా దాన్ని ఒక ఇష్యూగా మలిచే ప్రయత్నం చేసిన తీరు, దాని పర్యవసానం కొంతమంది వృద్ధులకి కలిగిన అసౌకర్యం, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత చీఫ్ సెక్రటరీని కూడా తక్షణం మార్చి ఉండాల్సింది ఇప్పటికే, కనీసం ఇప్పుడైనా కూడా. ఎందుకంటే ఇంకొక 1 రోజులో మళ్ళీ 1 రాబోతుంది. 1 కన్నా 1కి ఇంకా ఎండల తీవ్రత పెరుగుద్ది. ఎన్నికలు 2 వారాల్లోపు వచ్చేసి ఇటువంటి పరిస్థితి 2 వారాల లోపుగా ఉంటాయి. 13 ఎన్నికలు, ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చీఫ్ సెక్రటరీని ఆ పదవిలో కొనసాగనివ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ప్రభుత్వ ఎజెండాని, ప్రభుత్వ ఎజెండా కూడా కదా, అధికార పార్టీ ఎజెండాని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాగా మార్చిన జవహర్ రెడ్డి గారిని ఒక క్షణం కూడా పదవిలో కొనసాగనివ్వడానికి వీల్లేదు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు బాస్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా వ్యవహరిస్తున్న ఇటువంటి అధికారుల మొత్తాన్ని కూడా తప్పిస్తేనే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకున్నాం, అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడబడాలి అనంటే, ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి అనంటే, అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందుబాటులో ఉండాలి అనంటే, ఆ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి, ఆ ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్న అధికారులది. కానీ ఈ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలు శిరసావహిస్తా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికి ప్రతిపక్షాలని నిర్బంధిస్తూ కట్టడి చేస్తూ అధికార పార్టీకి మాత్రం పూర్తి స్థాయి స్వేచ్ఛ వెసులుబాటు కల్పిస్తున్న తీరు చూస్తుంటేనే 100కి 100 పాళ్లు
ప్రభు ఎన్నికల సంఘం తీసుకున్న ఈ చర్యలు నా ఉద్దేశంలో అయితే ఇంకా ఇంకా మరింతగా ఇంటెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మనం ఒక పక్క చూస్తా ఉన్నాం, రీసెంట్ బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్న వాసుదేవ రెడ్డిని మార్చారు, కానీ అతను మార్చే నాటికే ఒక్కొక్క అధికార పార్టీ నాయకుడి దగ్గరికి ఎన్ని కేసుల మద్యం డంపులు చేరిపోయి ఉన్నాయి అనేది రైట్లో పట్టుబడతా ఉన్నాయి. నిన్న కాకాని గౌతమ్ రెడ్డి గారి అనుచరుడి దగ్గర 190 కేసుల మద్యం పట్టుబట్టడం జరిగింది. అంటే ఎట్లా సాధ్యపడింది, ఏ విధంగా బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న షాపుల నుంచి ఇవాళ కొంతమంది నాయకులకి అన్నేసి 100 కేసులు ఏ విధంగా డంప్ చేయ సాధ్యపడింది? ఇదొక నేరపూరిత చర్యలకు పాల్పడ్డట్టుగానే దాన్ని భావించాలి. వాసుదేవరెడ్డిని ఆ పద నుంచి తప్పిస్తే అయిపోలా, ఖచ్చితంగా ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డందుకు అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటికీ 4-5 డంపులు మాత్రమే బయటపడ్డాయి. నా ఉద్దేశం అయితే కనీసం ఒక్కొక్క నియోజకవర్గ వ్యాప్తంగా ఇటువంటి డంపులు 15-20 ఏర్పాటు చేసుకుని ఉంటారు వాళ్ళు. అంటే దాదాపుగా కనీసం ఇంకొక 2-3 వేల డంపులు ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటారు. వాటిని అన్నిటిని కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎన్నిక సజావుగా సాగాలి, ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలి, ఎన్నికకి అన్ని రాజకీయ పక్షాలకి ప్రాపర్ అంబియన్స్ సెట్ చేయాలి అని అంటే ఎన్నికల సంఘం మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. డబ్బు పంపిణీకి మద్యం పంపిణీ మీద ఆధారపడి ఎన్నికని సుసాధ్యం చేసుకోవాలి అని ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్న ఈ అధికారుల్ని. అదే సందర్భంలో ఈరోజు చూసాం టీవీ వార్తల్లో మనం, ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు నియోజకవర్గంలో ఒక విఆర్లో ఉన్న ఎస్ఐ శివారెడ్డి అనుకుంటా అతని పేరు, అతను ప్రజలను దూషిస్తున్న దాన్ని ఏలూరు సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు అడ్డుకొని ఆక్షేపణ తెలిపి అక్కడ ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే అంతటి బరితెగింపుకి ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నతాధికారులు ఉన్నారు మమ్మల్ని కాపాడటానికి అనే ధైర్యం, ఉన్నతాధికారులకి పాలకులు ఉన్నారు మేము ఏ బరితెగింపు చర్యలకు పాల్పడ్డా కూడా మమ్మల్ని కాపాడే అష్యూరెన్స్ ఇస్తారు అని చెప్పనే ధైర్యంతో వాళ్ళ ఇంతటి బరితెగింపుకి దిగుతూ ఉన్నారు. 100కి 100 పళ్ళు దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మేము సమాజానికి బాధ్యులం, పౌరులకు బాధ్యులం, ప్రభుత్వానికి బాధ్యులం, మేము అధికార పార్టీకి బాధ్యులం కాదు అని చెప్పని ఒక స్పష్టతతో కూడిన వ్యవహార శైలి అధికార వ్యవస్థ అలవర్చుకునే వరకు ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటూనే ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టలు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు ఎంతగా దిగజారుస్తున్నారు అని అంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆంధ్ర రాష్ట్రంలో విచారణ జరిగితే విచారణ సజావుగా జరగడానికి ఆస్కారం లేదు, ప్రభుత్వమే ప్రతిబంధకాలు కల్పిస్తుంది అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేస్తున్న కేసును ఎప్పుడైతే పక్క రాష్ట్రానికి బదిలీ చేశారో ఆ రోజే డీజీపీ ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ లాంటి వాళ్ళు సిగ్గుతో తల ఉండాల్సింది. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్. వెల్కమ్ బ్యాక్ శ్రీకాంత్ గారు. సో మీరు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు, ముఖ్యంగా డీజీకి సంబంధించి కానీ చీఫ్ సెక్రటరీకి సంబంధించి కానీ. ఆ వాలంటీర్ల తొలగింపు తర్వాత గత నెల 1వ తేదీన ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని ఈసీ చెప్పినప్పటికీ ఆ ఏర్పాటు చేయకపోవడం, కొంతమంది వృద్ధులు చనిపోయారు మనం చూసాం. సో వాళ్ళు సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళాం, నాకు తెలిసి కుప్పంలోనే, మీరే అనుకుంటా, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేశారు, చాలామంది వృద్ధులు చనిపోయారు. మళ్ళీ 1వ తారీఖు వస్తుంది. సో ఈ 1వ తారీఖుకి ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్లు ఇంటికి వెళ్ళి అందించే ఏర్పాటు చేయమని మీ పార్టీల వాళ్ళందరూ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వర్ల రామయ్య గారు, విల్సన్, శివశంకర్ గారు వెళ్ళి ఈరోజు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అయినా సిఎస్ డీజీల మీద మార్పు లేదు. శ్రీకాంత్ వాయిస్ వినిపించిందా? శ్రీకాంత్ మీట్లో ఉన్నట్టున్నారు. లేదు లేదన్నా, ఇప్పుడు వినపడుతుంది. యా మాట్లాడండి. మిస్ అయ్యింది మీ వాయిస్. డీజీ సిఎస్ఎల్ మీ మార్చాలని మీరు ఎన్ని కంప్లైంట్లు చేసినా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి ఈసీ తొలగించమన్నప్పుడే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాళ్ళు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇచ్చేలాగా వృద్ధులకి, దివ్యాంగులకి, వీళ్ళందరికీ, ఒంటరి మహిళలకి ఏర్పాట్లు చేయమని చెప్పినా చేయలేదు. అనేక మంది వృద్ధులు చనిపోయారు. సో వాళ్ళతో ర్యాలీలు తీయించారు. మళ్ళీ మీరే అనుకుంటా కుప్పంలో చాలామందికి భోజనాలు ఏర్పాట్లు కూడా చేశారు పార్టీ తరఫున. సో ఈ పరిస్థితి మళ్ళీ రావద్దని ఈరోజు కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సిఎస్కి. ఏంటి సిఎస్, అదే ఈసీకి, సిఎస్ డీజీ మీద కంప్లైంట్లు ఏంటి అన్నా? ఈ ఒకటి ఇందాక చెప్పినట్టు పెన్షన్స్ ది ఇట్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్. మనకి వాలంటీర్లు ఇవ్వకపోయినా కూడా, ఈరోజు వాలంటీర్లు లేకపోయినా కూడా
మనకి ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఉంది. గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, అట్లాగే ఆశా వర్కర్స్ ఉన్నారు. ఇట్లా ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ సర్వీస్ ఏదో ఒక దాంట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక 15 నుంచి 20 మంది మనకు అవైలబిలిటీ అనేది ఫీల్డ్ లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే 2 రోజుల్లో అయినా సరే ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ఇప్పించడం అనేది పెద్ద సమస్యే కాదు. అసలు ఇందాక సిఎస్ని మార్చాలనేది ఎందుకు అంటే మీరు అన్నట్టు పొలిటికల్ అడ్వాంటేజ్ రావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆ ఎంత మంది అంటే వీళ్ళు రాజకీయ పైశాచికృతం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎంత మంది చనిపోయినా పర్లే ఆ రోజు అధికారంలోకి రావడానికి బాబాయిని చంపడానికైనా సొంత చిన్నాన్ని తండ్రి పోయే తర్వాత తండ్రి లాంటి వ్యక్తిని నరికి గొడ్డలతో నరికి చంపడానికి కూడా ఆలోచించిన వ్యక్తులు ఎంత మంది ముసలి వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, ఎంత మంది ఇబ్బంది పడినా పర్లేదు, దానివల్ల మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ అంటే శవాల మీద పేలాలు ఎదుర్కొని తినేటటువంటి లేకపోతే శవాలను పీకు తినే రాబందుల్లాగా ఈరోజు ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తా ఉన్నారు. సో 100% గ్రామాల్లో వెళ్ళి ఇంటికి వెళ్ళి మనం పెన్షన్స్ ఇచ్చేదానికి వసతి ఉన్న ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఆ విధంగా చేయకుండా ఈరోజు వృద్ధుల్ని వాళ్ళందరినీ ఎండల్లో ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి మేము అందుకే సిఎస్ని మార్చాలంటున్నాం. ప్లస్ నెంబర్ 2 ఆల్టర్నేట్ వ్యవస్థ ద్వారా ఆల్రెడీ గవర్నమెంట్ ఉండేటటువంటి మెకానిజంలు ఉన్నాయి ఎంప్లాయీస్ ద్వారా డోర్ టు డోర్ వెళ్ళేసి పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పనేసి మేము 100% డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక అంశం అన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఈ రోజు అది సిఎస్ని ఎందుకు మార్చాలంటే కింద పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళకి ఎందుకు మారలేదనే దానికి ఇక్కడ కుప్పూర్ నియోజకవర్గంలో రేపు వైసీపీ అభ్యర్థి భరత్ ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ కార్యక్రమం ఉంటే ఈరోజు వాళ్ళ ఏపీఎంసీ ఉపాధి హామీ కూలీలని ఏపీఎంసీ ఎవరైతే అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారో వాళ్ళు మీ జాబ్ కార్డులు తీసేస్తాం, మీరు రేపు నామినేషన్కి రావాలి, రాకపోతే కనుక మీకు మస్టర్ లేము, మీరు ఆబ్సెంట్ అయినట్టు వేస్తాము, మీ జాబ్ కార్డులు తీసేస్తాం అని చెప్పి ఇప్పటికీ బెదిరిస్తున్నారు. అలాగే వెలుగు సీసీలు అంటే ఈ డ్వాక్రా గ్రూప్స్ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ డ్వాక్రా మహిళల్ని మీరు రేపు రావాలి నామినేషన్ కార్యక్రమానికి, రాకపోతే కనుక మిమ్మల్ని మీకు అన్ని రాకుండా చేస్తాము లేకపోతే మీకు ఇబ్బంది పెడతామని చెప్పనేసి బెదిరించేటటువంటి పరిస్థితికి వెళ్ళారు. అంటే మొన్న నామినేషన్ భువనేశ్వర్ గారు వచ్చిన రోజు నామినేషన్ ఆ జన జాతర చూసి వణుకుబుట్టి 18వ తారీఖు అన్నారు ఫస్ట్, మనం 19 అనగానే 22 అన్నారు, 22 నుంచి మళ్ళీ 24 చేసుకున్నారు. ఎందుకు ఇప్పుడు తమిళనాడు కర్ణాటక నుంచి ఎందుకంటే కుప్పం నియోజకవర్గం చుట్టూ ఈ 2 స్టేట్లు ఉంటాయి కాబట్టి ఒక తమిళనాడు నుంచే 10,000 మందిని తరలించాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి 500 రూపాయలు డబ్బులు ఇస్తాం మీకు లిక్కర్ ఇస్తాం మీరు రావాలని చెప్పనేసి బస్సులు 150 బస్సులు ఎన్నో పెట్టి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ నామినేషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సిస్టమ్ అంతా పెద్దిరెడ్డి గారి సిస్టమ్. ఆ రోజు బస్సులు పెట్టి పొంగనూరు నుంచి అంతా తీసుకెళ్ళి తిరుపతి బై-ఎలక్షన్లో ఏ విధంగా ఓటింగ్ వేశారో వీళ్ళకి జనాల్లో ఆదరణ లేక వీళ్ళు చేసిన ఆకృత్యాలన్నీ జనాలు గుర్తించారనేది గమనించి కనీసం మన నామినేషన్ కూడా జనం రారు, పరువులు పోతే ఇక్కడే ఈరో మన ఓటమి ఇక్కడే వస్తుందని చెప్పనేసి అరువు 19 తమిళనాడు ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు అని నామినేషన్ కూడా పోస్ట్ పోన్ 24వ తారీఖు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ పార్టీ ఉంది. 100% ఈరోజు సిఎస్ని మార్చేదానికి ఈ కింద స్థాయి అధికారులు కూడా ఇంకా పూర్తి స్థాయి వైసీపీ వాసనలు పోకుండా వాళ్లతోటి కుమ్మక్కయి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టేదో లేకపోతే ఇట్లాంటి వాటికి సహకరించేదో ఆల్రెడీ సంఘమిత్రాలు ఉంటారు ఈ డ్వాక్రా గ్రూప్ సంబంధించిన వాళ్ళని బెదిరించడం లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆఖరికి గ్రామాల్లో సమ్మర్ స్టార్ట్ అయింది, గ్రామాల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ వర్షాలు పూర్తి లేక ఎండలు పూర్తి స్థాయిలో ఎక్కువ ఉండటం బోర్లన్నీ ఎండిపోవడంతో వాటర్ సప్లై చేసేదానికి కూడా ఈరోజు అధికారులు కూడా రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ప్రాపర్గా రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ఉన్నాయి. నేను ప్రతిదీ కుప్పం నియోజకవర్గం చూసి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే సాక్షాత్ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సొంత నియోజకవర్గంలో కూడా డ్రింకింగ్ వాటర్ చేసే సప్లై చేసే దాని విషయంలో కూడా ప్రజలు ఎంపీడీఓకి ఇచ్చిన రెస్పాన్స్ ఉండదు, మళ్ళీ నేను ఫోన్ చేసి కలెక్టర్ కంప్లైంట్ పెట్టి లేకపోతే వాళ్ళని గట్టిగా మాట్లాడి లేకపోతే రకరకాలుగా చేస్తే అప్పుడు రెస్పాండ్ అవటం తప్పిస్తే ఇన్ టైంలో కనీసం శాంక్షన్ ఆర్డర్స్ ఉన్నా కూడా వాటర్ కూడా సప్లై చేయొద్దు చేయనీయకుండా ఉండేటువంటి పరిస్థితులు అధికారులు ఉన్నారంటే
మేము ఎందుకు డీజీపీని అటు సిఎస్ని ఎందుకు మార్చాలి అని చెప్తున్నాం అంటే, పై స్థాయిలో అసలు రెండు వ్యవస్థలకి హెడ్స్ ఉన్నటువంటి వ్యక్తులు మార్చకపోతే వీళ్ళ కింద స్థాయిలో వైఎస్ఆర్సిపికి తొత్తులుగా ఉండే అధికారులకు ఇంకా మారదు. కాబట్టే మేము ఇద్దరిని చేయాలని చెప్తున్నాం. అలాగే ఇక్కడ శ్రీధర్ అనే ఒక వ్యక్తి సిఐగా పనిచేశాడు కుప్పం నియోజకవర్గంలో. అతను వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తే అతను ఇక్కడికి వచ్చి కుప్పంలోనే ఉంటూ వెనక వైఎస్ఆర్సిపి వాళ్ళకి 3-4 సంవత్సరం పనిచేశారు కాబట్టి వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళకి వీళ్ళని ఇట్లా చేయండి వీళ్ళని ఇట్లా చేయండి అని చెప్పి చేసేటువంటి పరిస్థితి. అంటే బరి తెగించి అంటే ఏ స్థాయి వెళ్ళారు, వెళ్ళి ఉంటాం ఇక్కడ ఉంటున్నాం స్టే చేయటం, ఇక్కడ స్టే చేస్తూ నైట్ టైమ్ ఇక్కడ మార్నింగ్ టైం అంతా ఇక్కడ ఎవరెవరిని మీరు ఇబ్బంది పెట్టచ్చు లేకపోతే ఎవరెవరి సమాచారం తీసుకోవటం అంటే అతను 3-4 సంవత్సరం పైన పనిచేశాడు కాబట్టి అన్ని సమాచారం కొంచెం నెట్వర్క్ ఉంటుంది కదా, దాన్ని ఉపయోగించేసి సమాచారం తీసుకొని ఇబ్బందులు పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అలా ఎవరన్నా టీడీపీలో జాయిన్ అయితే రాత్రికి వాళ్ళని బెదిరించటాలు ఇంకా వాళ్ళని బెదిరించండి అని చెప్పనేసి రాత్రిపూట బెదిరించడం ఇట్లాంటివన్నీ కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఆర్ఓ ఆఫీస్ మీరు మీడియాలో చూసుంటారు, భువనేశ్వర్ గారు నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల లేవతలే దిగి నడుచుకుంటూ వెళ్ళి లోపలికి వచ్చి నామినేషన్ వేశారు. నిన్న ఇక్కడ ఎమ్మెల్సీ భరత్ సతీమ్ అనే ఆవిడ దుర్గా గారు వెళ్తే ఆర్ఓ ఆఫీస్ మెయిన్ గేట్స్ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా కంప్లీట్ గా ఆర్ఓ ఆఫీస్ మెయిన్ గేట్ లో ఓపెన్ చేసి పోలీసు వాళ్ళు లోపలికి 3 కార్లు పంపించిన పరిస్థితి. అట్లాగే వాళ్ళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ లోపల నుంచి బండేసుకొని వస్తాడు 11 తర్వాత. అంటే ఎలా ఉంది అంటే ఇప్పటికి కూడా అధికారుల్లో చాలా మంది వాళ్ళు ఏదో వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్టు మళ్ళీ రాబోయేది వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్టు వాళ్ళు నిస్సిగ్గుగా, మనం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫాలో అవ్వాలని లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 100% డీజీపీని సిఎస్ని మార్చి పూర్తి స్థాయిలో పైనుంచి కింద దాకా కూడా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరుతాం. మెయిన్ నామినేషన్ ప్రక్రియ ఎల్లుండితో పూర్తయితే అనుకుంటాను 25th కి, మళ్ళీ స్క్రూటినీ అయిన తర్వాత దాదాపు 15 రోజులు మాత్రమే ఉంటది మెయిన్ ఈ పీక్ టీమ్, ఎందుకంటే ఈ టైంలోనే పూర్తి ఎలక్షన్స్ ఏ విధంగా ప్లానింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంది కాబట్టి అది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే అధికారులు ఖచ్చితంగా ఇప్పుడంటే పై స్థాయిలో జరిగింది ఇప్పటి వరకు అంటే ఐస్పీ ఎస్పీలు కలెక్టర్ల స్థాయిలో, వాళ్ళకి అక్కడ కింద స్థాయిలో ఉన్నారు కదా వీళ్ళు కదా ముఖ్యము, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ రెవెన్యూ పనిచేసే వాళ్ళు వీళ్ళు కదా ఇక్కడ ఎక్కువ వాళ్ళకి అండదండలు ఉండేది, వీళ్ళ మీద వేటు పడాలి. పై స్థాయిలో పడింది సంతోషం, వీళ్ళ మీద కూడా ప్రతి జిల్లాలో వేటు పడితే తప్ప ప్రజా ఎన్నికలు సులువుగా జరుగుతాయని చెప్పి మేము భావించట్లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేస్తున్నాము అన్ని జిల్లాల వారిగా, వారి మీద కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తున్నాం, వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము ఒత్తిడి తీసుకుని వస్తాం, వారి మీద చర్యలు ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. మీ ద్వారా TV5 ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి ఈ అధికారులు ఎవరైనా సరే మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, అధికార పక్షాన్ని నమ్ముకుంటే మిమ్మల్ని కాపాడే నాదే రాడు ఉండబోడు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఆయుష్ గారు, మూర్తి గారు సార్, 100కి 100 పాళ్ళు రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరిగి తీరాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అధికార వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. ఇప్పటికీ దాదాపుగా 13-14 మంది ఆల్ ఇండియా సర్వీస్ని వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించారు, వాళ్ళ విధుల నుంచి రిలీవ్ చేస్తూ వాళ్ళకి ఎన్నికల విధులకు సంబంధం లేని డ్యూటీలో ఉమ్మని చెప్పని ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ అంటే దీన్ని చాలా తాత్కాలిక చర్యలుగానే వాళ్ళు భావిస్తా ఉన్నారు, దీనివల్ల మాకేం పెద్ద నష్టం లేదు, కాకుంటే మమ్మల్ని డ్యూటీని తప్పిస్తారు, మేము చేసే పని మేము చేసేసామని ఫీల్ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మొట్టమొదటగా భయాన్ని పరిచయం చేయాలండి, పరిధి దాటి ప్రవర్తిస్తే, చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే, రాజకీయ పక్షాలను భుజానేసుకొని వ్యవహరిస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది శాఖాపరమైన భయాన్ని పరిచయం చేస్తే తప్పితే ఇదే విధమైన బరితెగింపే ఉంటుంది. కనీసం కొద్దిమంది అధికారుల మీద అయినా సరే, ఇప్పుడు వాసుదేవ రెడ్డి ఉన్నాడు, ఇందాక నేను ప్రస్తావించింది అదే, అతని సహకారం లేకుండా ఒక్కొక్క అధికార పార్టీ నాయకుడు ఇన్ని 100 కేసుల మద్యం డంపులు ఏర్పాటు చేసుకోవడం సహజపడుతుందండి? 100కి 100 పాళ్ళు ఇన్ని 100 కేసుల డంపులు ఏర్పాటు చేసుకుంటున్నారు అని అంటే ఒక నేరపూరితమైన చర్యకు పాల్పడ్డారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ కన్సర్న్డ్ వాసుదేవరెడ్డిని ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పించేశారు, అంతవరకే అతనికి ఎన్నికల విధులకు సంబంధించిన డ్యూటీ అప్పచెప్తున్నారు, కానీ అతను చేసిన నేరానికి శిక్షది? ఇదే ఒక సామాన్యుడు మీరు నేను ఇటువంటి చట్ట ఉల్లంఘన పాల్పడితే మనల్ని అయితే ఇంత కేవలం నామమాత్ర చర్యలతోటి మనైతే ఉపేక్షిస్తారా? ఎలక్షన్ కమిషను కనీసం కొద్ది మందినైనా సరే కేసులు బుక్ చేసి వాళ్ళని కనుక ఆ విధుల నుంచి తప్పిస్తే అప్పుడు మిగిలిన అధికారులకు కూడా భయం వస్తుంది, పరిధి దాటి ప్రవర్తిస్తే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఏంటనే ఆ భయాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితమైన ప్రక్షాళన జరిగితేనది, ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలగాలి అని అంటే అన్ని రాజకీయ పక్షాలకి సమాన స్థాయిలో అవకాశాలు ఉంటే తప్ప, అధికారం ఉంది అని చెప్పని, అధికార వ్యవస్థలు చేతిలో ఉన్నాయని చెప్పని అధికార పార్టీ కనుక ఇదే విధమైన బరితెగింపుకు పాల్పడ్డప్పుడు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రజల్లోనే వ్యతిరేకతని అధిగమించగలను నేనని చెప్పని అతివిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు 100కి 100 పాళ్ళు అధికార వ్యవస్థని న్యూట్రలైజ్ చేయాల్సిన బాధ్యత, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ గురుతర బాధ్యత అది. ఆ దిశగా అడుగులేస్తారని ఆశిద్దాం, ఖచ్చితమైన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని చెప్పని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చర్చ మరింత అదే మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.